మొన్న 3వ తారీఖున జరిగిన మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల భాగంగా మరి సిపిఐ సిపిఎం పార్టీ మిత్రులు వామపక్ష మిత్రులు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే। భారతదేశంలో మోడీ వ్యతిరేక శక్తులని కూడా ఒకటి కావాలని బీజేపీని ఓడించే శక్తులతో కలిసి పనిచేయాలని చెప్పి వారిదైతే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు। దాంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో సజావుగా సాగుతున్న పరిపాలనను ఆటంకాలు సృష్టించడానికి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా రెండు కలిసి కుట్ర చేసి ఒక ఉప ఎన్నికను సృష్టించి తెలంగాణలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం ఏదైతే చేసినారో మరి దానికి వ్యతిరేకంగా బీజేపీని నిర్వహించగలిగిన పార్టీ బీజేపీ ఆగడాలను అడ్డుకోగలిగిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి విశ్వసించి మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేవారు ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది। మరి మద్దతు ఇవ్వడమే కాకుండా వారు వారి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఎట్లా పనిచేస్తారో అందరూ కూడా రాష్ట్ర కార్యదర్శి గారి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది। మరి వారందరి మద్దతు ఫలితంగా మేము ఈరోజు ప్రజల్లో కూడా ఒక విశ్వాసం నెలకొన్నది। తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఉండి తీరాలి, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష, తప్పకుండా బీజేపీ నిలువరించాలంటే కేసీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి ప్రజలు కూడా భావించి మరి వామపక్షాల మద్దతు కూడా ఉన్న సందర్భంలో తప్పకుండా టీఆర్ఎస్ని గెలిపించుకోవాలని చెప్పి బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల అక్రమాలు చేసినా అన్నిటిని కూడా ఎదుర్కొని అన్ని ఆటంకాల నుంచి కూడా బయటకు వచ్చి ప్రజలు మరి ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది। మరి గత 10 రోజులకు పైగా మాతో సహకరించి రాత్రి పగలు మాతో కలిసి పనిచేసిన మిత్రులు సిపిఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి గారు సాంబశివరావు గారు, రాష్ట్ర నాయకులు చాడ వెంకట రెడ్డి గారు, పల్లా వెంకట రెడ్డి గారు, యాదగిరిరావు గారు, మరి వారందరి కలిసి స్వయంగా వారి ఆఫీస్కి వచ్చి మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పిపోవడానికి మేము ఈరోజు మద్దతు భవనం రావడం జరిగింది। ఈ సందర్భంగా మేము వామపక్ష పార్టీల మిత్రుల నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇదే ఐక్యతను కొనసాగించాలని ఈ దేశంలో మతతత్వ శక్తులు అభివృద్ధి నిరోధక శక్తుల్ని ఆపడానికి మనం అందరం ప్రగతిశీల శక్తులందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ఒకసారి గుర్తు చేసుకొని తప్పకుండా ఆ పద్ధతిలోనే ప్రయాణం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది। ఈ సందర్భంగా మరి మేము ధన్యవాదాలు తెలియజేసి వెళ్తున్నాం। మొన్న 3వ తారీఖున జరిగిన ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించిన మిత్రపక్షాలు సిపిఐ పార్టీకిలో సాంబశివరావు గారు, అదేవిధంగా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చాడ వెంకటరెడ్డి గారు, అజీజ్ పాషా గారు, అదేవిధంగా జిల్లా సెక్రటరీ నెల్లకంటి సత్యం గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ నాయకులందరికీ రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా గ్రామ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। పెద్దలు ఏ విధంగానైతే చెప్పిండో అదేవిధంగా తప్పనిసరిగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటాను। అదేవిధంగా ఈ సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తల విశ్వాసాన్ని కూడా నేను చూరగొని ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, హరీష్ రావు గారి సహకారంతో, జిల్లా మంత్రి సహకారంతో, అదేవిధంగా పెద్దలందరి సహకారంతో, ప్రజల సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి అందరి మనసు చూరగొంటారని ఈ మీ ద్వారా తెలియజేస్తాం। ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ప్రజలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకిస్తాం. మొన్న మూడో తారీఖున జరిగిన మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల ఉప ఎన్నికల్లో భాగంగా మరి సిపిఐ సిపిఎం పార్టీ మిత్రులు వామపక్ష మిత్రులు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో మోడీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒకటి కావాలని బీజేపీని ఓడించే శక్తులతో కలిసి పనిచేయాలని చెప్పి వారేదైతే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారో దాంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో సజావుగా సాగుతున్న పరిపాలనను ఆటంకాలు సృష్టించడానికి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా రెండు కలిసి కుట్ర చేసి ఒక ఉప ఎన్నికను సృష్టించి తెలంగాణలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం ఏదైతే చేసినారో మరి దానికి వ్యతిరేకంగా బీజేపీని నిర్వహించగలిగిన పార్టీ, బీజేపీ ఆగడాలను అడ్డుకోగలిగిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి విశ్వసించి మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేవారు ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మద్దతు ఇవ్వడమే కాకుండా వారు వారి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఎట్లా పనిచేస్తారో అందరూ కూడా రాష్ట్ర కార్యదర్శి గారి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది. మరి వారందరి మద్దతు ఫలితంగా మేము ఈరోజు ప్రజల్లో కూడా ఒక విశ్వాసం నెలకొన్నది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఉండి తీరాలి, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష, తప్పకుండా బీజేపీ నిలువరించాలంటే కేసీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి ప్రజలు కూడా భావించి మరి వామపక్షాల మద్దతు కూడా ఉన్న సందర్భంలో తప్పకుండా టీఆర్ఎస్ని గెలిపించుకోవాలని చెప్పి బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల అక్రమాలు చేసినా అన్నిటిని కూడా ఎదుర్కొని అన్ని ఆటంకాల నుంచి కూడా బయటకు వచ్చి ప్రజలు మరి ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మరి గత 10 రోజులకు పైగా మాతో సహకరించి రాత్రి పగలు మాతో కలిసి పనిచేసిన మిత్రులు సిపిఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి గారు సాంబశివరావు గారు, రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి గారు, పల్లా వెంకట రెడ్డి గారు, యాదగిరిరావు గారు, మరి వారందరికీ కలిసి స్వయంగా వారి ఆఫీస్కి వచ్చి మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పిపోవడానికి మేము ఈరోజు మద్దతు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము వామపక్ష పార్టీల మిత్రుల నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇదే ఐక్యతను కొనసాగించాలని, ఈ దేశంలో మతతత్వ శక్తులు అభివృద్ధి నిరోధక శక్తుల్ని ఆపడానికి మనం అందరం ప్రగతిశీల శక్తులందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ఒకసారి గుర్తు చేసుకొని తప్పకుండా ఆ పద్ధతిలోనే ప్రయాణం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసి వెళ్తున్నాం. మొన్న 3వ తారీఖున జరిగిన ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించిన మిత్రపక్షాలు సిపిఐ పార్టీకిలో సాంబశివరావు గారు, అదేవిధంగా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చాడ వెంకటరెడ్డి గారు, అజీజ్ పాషా గారు, అదేవిధంగా జిల్లా సెక్రటరీ నెల్లకంటి సత్యం గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ నాయకులందరికీ రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా గ్రామ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు ఏ విధంగానైతే చెప్పిండో అదేవిధంగా తప్పనిసరిగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటాను. అదేవిధంగా ఈ సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తల విశ్వాసాన్ని కూడా నేను చూరగొని ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, హరీష్ రావు గారి సహకారంతో, జిల్లా మంత్రి సహకారంతో అదే విధంగా పెద్దలందరి సహకారంతో ప్రజల సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి అందరి మనసు చూరగొంటారని ఈ మీ ద్వారా తెలియజేస్తాం। ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు।